హేమంత గానం రెండవ భాగం ఒకటవ భాగంలో రవి సుజాత ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ విడివిడిగా ఎవరి ఇంట్లో వారుంటారు సుజాత గుప్పింటి అమ్మాయి రవి పేదవాడు కానీ అగ్రకులం వాడు తల్లి తల్లి తండ్రికి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితం ప్రారంభించాలని భావించిన సుజాతకి తల్లి తనని రవిని చూసి నిలదీసేసరికి పెళ్లి విషయం దాచి ప్రేమ సంగతి మాత్రం చెప్తుంది కానీ తల్లి అంగీకరించదు సరికదా హెచ్చరిస్తుంది కథ కొనసాగుతుంది ఆ రోజు తర్వాత అమ్మ దగ్గర ఈ విషయం తేవాలంటేనే భయమేస్తుంది అమ్మ మాటల్లోని సారం నాకర్థం కాకపోలేదు పెద్దవాళ్ళు పిల్లల ఇడల పెంచుకునే ఆశలు వాళ్ల భవిష్యత్ జీవితపు భద్రతకై పడే పాటలు గ్రహించలేనంతటి మూర్ఖురాలిని కాదు కానీ ఒకరు ఇంకొకరి ఉన్నతికై ఆశించటం కంటే ఎవరి ఉన్నతి వారు ఆశించటమో అన్నదాని పరిమాణమే ఎక్కువ కదా అంటే పిల్లలకు మాత్రం తమ భవిష్యత్తు బంగారు బాటలో నడవాలనే ఆశ ఉండదా ఉంటుంది కానీ ఆలోచితంగానో అనాలోచితంగానో ఇరువురి హృదయాలలో ప్రేమ అన్నది అంకురిస్తే దాని పరిమితి పరిమాణం అపారమైనది దాని ముందు మరే ఆశ అయినా తలవంచాల్సిందే అందుకే పెద్దవాళ్లు అందించబోయే అందాల భవిష్యత్తు ఆశ పెడుతున్నా అమ్మ హెచ్చరికలు జంకు కలిగిస్తున్నా మాలో అంకురించి అసలు మొనలు అసలు మొనలు సాగి పూలు పూచిన ఈ ప్రేమను కలుషితం చేయరాదని మా సంగతి తెలిసిన అమ్మ గబుక్కును ఇంకెవరితోనూ ముడిపెట్టే ప్రమాదం రారాదని ముఖ్యంగా మా కలయిక బొత్తిగా ఇష్టం లేని రవి తల్లిదండ్రుల ప్రయత్నాలకు వెలిచి రహస్య వివాహం చేసుకోక తప్పలేదు మేము అనుసరించిన బాట మంచిదే అయినా నిండా ముళ్ళున్నాయి వాటిని మేమే ఏరివేసుకోవాలి ఎవరి చేయూత మాకు లభించదు అయితే శ్రమపడి ఏరి వేసుకోగలిగితే ఆ బాట మమ్మల్ని స్వర్గద్వారాల చెంతకి తీసుకెళ్తుంది కానీ ఏ పద్ధతిలో ఏ విధంగా ఏరివేయాలన్నదే సమస్య కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి రవి ఉత్తరం వచ్చింది మా ఇంట్లో ఒక మంచి అలవాటు ఉంది ఒకరి ఉత్తరాలు మరొకరు తీసి చదవరు ప్రస్తుతపు పరిస్థితుల్లో నా గురించి తెలుసుకోవాలంటే అమ్మ నా ఉత్తరాలు చించి చదవచ్చు కానీ ఆ పని మాత్రం చెయ్యదు నేను ప్రాజ్ఞురాలినని పరిస్థితిని వివరించి చెప్తే చేయబోయే తప్పుని సవరించుకోగలనని అమ్మ అభిప్రాయం అందుకే ఆ రోజు హెచ్చరించిన తర్వాత తిరిగి రవి గురించిన ప్రసక్తే తేలేదు నేను రియలైజ్ అయి ఉంటాననే అమ్మ నమ్మకం అందుకే నా మీద అమ్మకు గల ఆ నమ్మకాన్ని కూలదోసుకునే ఉద్దేశం లేనందుకే మా వివాహాన్ని గురించిన విషయం చెప్పకుండా ఉన్నాను ఉత్తరం నాలుగే ముక్కలుంది అవసరంగా త్వర త్వరగా రాసినట్టుంది సుజా నాన్నగారు అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు రెండు రోజులు సెలవు పెట్టి వెళ్తున్నాను అసలు నేనే వెళ్ళి మన గురించి ఏదో ఒకటి తేల్చుకురావాలనుకున్నాను సరే ఆయనే పిలుస్తున్నారు వచ్చిన తర్వాత శుభవార్త చెప్తాను నీ రవి రెండు రోజులు ఎంతో భారంగా గడిచినట్లు అనిపించింది మూడో రోజు సాయంకాలం రవి గదికి వెళ్లేసరికి తాళం వేసి ఉంది హతాసురాలినయ్యాను ఎందుకు రాలేదన్న విషయం బోధపడలేదు మర్నాడు మూడో నాడు అదే పరిస్థితి ఎదురైంది సరే వచ్చిన తర్వాత తనే లెటర్ రాస్తారులే అనుకుని వెళ్ళటం మానుకున్నాను వారం రోజులు గడిచినా రవి నుండి లెటర్ రాలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళాను తిరిగి తాళం కప్ప వెక్కిరించింది అయోమయంలో పడి రవి ఫ్రెండ్ కృష్ణ దగ్గరికి వెళ్ళాను అక్కడ విన్న విషయం నన్ను దిగ్భ్రాంతరాలని చేసింది రవి ఊళ్ళోనే ఉన్నారట వచ్చి కూడా నాలుగైదు రోజులైందట నాకేమీ అర్థం కాలేదు ఎన్ని పనులున్నా సాయంకాలం పూట నా కోసం గదిలోనే కనిపెట్టుకుని ఉండే మనిషి పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్ళి వచ్చి కూడా వారం రోజులుగా నన్ను కలుసుకునే ప్రయత్నం చేయలేదంటే ఏమనుకోవాలి బహుశా ఏమైనా అర్జెంట్ పనుల్లో తిరుగుతున్నారేమో ఇలా అనుకోగానే తేలిగ్గా అనిపించింది మర్నాడు ఉదయమే రవి గదిలి గదికి వెళ్ళాను రవి గదిలోనే ఉన్నారు కానీ అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం ఎదురైంది కిటికీకి అభిముఖంగా ఉన్న ఈజీ చైర్లో కూర్చొని కిటికీలోంచి దూరంగా చూస్తున్నారు వారం రోజులుగా గడ్డం గీసుకున్నట్లు లేదు బొత్తిగా నూనె లేని తల రాగివర్ణంతో గజిబిజిగా ఉంది ముఖమంతా పీక్కుపోయి కళ్ళు లోతుకు చూపుతున్నాయి చేతిలోని సిగరెట్లోంచి పొగ వస్తోంది కానీ చాలాసేపటిగా పీల్చినట్లు దానికింత పొడవు నా బూడిద ఉంది ఈజీ చైర్ చుట్టూ దాదాపు పాతిక దాకా కాల్చిన సిగరెట్ పీకలు నేను మూడు నిమిషాల సేపు నిల్చున్నా నన్ను గమనించనే లేదు రవి అయ్యో మయంగా రవి అని పిలిచాను పడ్డట్టుగా నా వైపు తిరిగి నన్ను చూసి ఆశ్చర్యంతో స్తంభించినట్లే అయ్యారు చేతిలోని సిగరెట్ కింద పడిపోయింది రెండు క్షణాలు ఆ స్థితిలో ఉండి ఒక్క ఉదుటన లేచి నా దగ్గరికి వచ్చారు ఆ లేచి వచ్చిన విసురు చూస్తే అమాంతం వచ్చి నాకు ఊపిరి సలపరంత గాఢంగా పెనవేసుకుని పోతారనిపించింది కానీ అలా జరగలేదు అంత విసురుగా లేచొచ్చిన మనిషి నన్ను తగిలేంత దగ్గరగా వచ్చి ఏదో అకస్మాత్తుగా గుర్తొచ్చినట్లు ఆగిపోయారు ఆర్తిగా ఆదుర్దాగా నా కళ్ళలోకి చూడసాగారు ఇంతలో ఆ చూపుల్లో ఆదుర్ద ఆర్తి వెనక్కు తగ్గి బాధ చోటు చేసుకుంది సగం దాకా పైకి లేచిన చేతులు నీరసంగా కిందకు వాలిపోయాయి బాధ సహించలేనట్లుగా కళ్ళు బిగ్గరగా మూసుకుని తలపైకెత్తి గుటక వేశారు నా గుండె నీరైంది ఏమిటిది రవి అంటూ ఆయన భుజాల మీద చేతులు వేయబోయాను గబుక్కున కళ్ళు తెరిచి ఒక అడుగు వెనక్కి వేసి సుజ దూరంగా ఉండు నీ నీడ స్పృశించేందుకు కూడా నేను అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి అన్నారు బాధగా నిరాశగా రవి ఏం జరిగింది మీ వాళ్ళు ఒప్పుకోలేదా అన్నాను ఆదుర్దాగా ఒప్పుకోకపోతే బాధే లేకపోయేది నీకు తెలీదు సుజా నేను రవి త్వరగా చెప్పండి ఏం జరిగింది సుజా ముందు నువ్వు వెళ్ళిపో నీ ముందు సిగ్గుతో కుచించుకుపోతున్నాను బాధతో మరిగిపోతున్నాను ఏమిటిది రవి నన్నే వెళ్ళమంటున్నారా సుజా నీకు తెలీదు నేను భరించలేకుండా ఉన్నాను రవి ముందేం జరిగిందో చెప్పండి ఏం వినేందుకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను విషయం తెలుసుకోకుండా మాత్రం పోను సుజా వెళ్తావా నన్నే వెళ్ళమంటావా రవి కన్నీళ్ళు ఆపుకుంటూ వచ్చేశాను ఆ తర్వాత ఎన్నిసార్లు రవి గదికి వెళ్ళినా మూసిన తలుపులు ఎదురయ్యేవి అకస్మాత్తుగా ఎక్కడైనా ఎదురైనా దగ్గరకు వెళ్లే లోపల పోయేవారు నా విషయంలో రవి మనసు మారలేదు మారదో అది నాకు తెలుసు కానీ ఇదేమిటి ఏదైనా విషయంలో కోపగించుకున్నారనుకునేందుకు నేనే తప్పు చేయలేదు వాళ్ళు ఒప్పుకోలేదా అంటే అది కాదంటారు ఇంకేమిటి వాళ్ల ఊళ్ళోనే ఏదో జరిగింది నా రవిని అంతగా కలిచివేసే ఏమిటో మాత్రం ఎంత ఆలోచించినా బోధపడలేదు ఎటూ పాలుపోని స్థితిలో కృష్ణ గుర్తుకొచ్చారు ఇంతవరకు ఆ విషయం గుర్తుకురానందుకు నన్ను నేను తిట్టుకుని సాయంకాలం ఆరు గంటలకి బయలుదేరాను నేను ఊహించినట్లుగానే రవి అక్కడే ఉన్నారు నాకెంతో సంతోషమైంది కానీ నన్ను చూడగానే రామ్మ సుజాత అని పిలవడమూ నేను లోపలికి వెళ్ళి కూర్చోగానే రవి గబ్బుక్కున లేచి బయటికి వెళ్ళడము జరిగింది నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను ఖర్చీఫ్ నోటికి అడ్డు పెట్టుకున్నాను సుజాత అన్నారు కృష్ణ బాధగా అనునయంగా ఆయన కంఠంలోని ఆదరానికి నేను తట్టుకోలేకపోయాను ఏడుస్తూ అన్నయ్య ఏం జరిగింది రవి ఎందుకలా ఉన్నారు నాతో మాట్లాడేందుకు నన్ను చూసేందుకు కూడా ఇష్టం లేనంత తప్పు నేనేం చేశాను అన్నాను తప్పు నువ్వు చేయలేదమ్మా వాడే చేశాడు అందుకే నీకు ముఖం చూపించలేకపోతున్నాడు నీ ముందు సిగ్గుతో నిలబడలేకుండా ఉన్నాడు సిగ్గు పడవలసినంత తప్పు ఆయనేం చేయలేదే ముఖ్యంగా నా ముందు అలాంటిదేమైనా ఉంటే అది నన్ను మోసం చేయటమే అదే చేశాడు అన్నయ్య నా తల మీద పిడుగే పడింది ఏమిటది ఏమంటున్నారు అన్నయ్య మీరు జోక్ చేయటం లేదు కదా గబగబా అపనమ్మకంగా అన్నాను నిజమే చెప్తున్నానమ్మా బాధగా అన్నారు కృష్ణ కోపంగా వ్యంగ్యంగా అన్నాను ఏమిటి నిజం ఆయన నన్ను మోసం చేయటమా మీరు జోక్ చేయటమా రవికి మీరు ఫ్రెండ్ కావచ్చు రవి గురించి మీకు తెలియకపోవచ్చు కానీ మా ఇద్దరి గురించి మీకు తెలియదు అవసరమైతే తన్ను తాను మోసం చేసుకుంటారేమో కానీ నన్ను మాత్రం చెయ్యరు చేయలేరు నన్ను జాలీగా చూస్తూ అన్నారు నువ్వు చెప్పింది నిజమే సుజాత నేను అదే చెప్పబోయాను నిజంగా వాడే తన్ను తాను మోసం చేసుకున్నాడు నాలో అసహనం పెరిగిపోయింది ఈ డొంకతిరుగుడు మానేసి అసలు విషయం సూటిగా చెప్పండి అన్నాను కోపంగా సుజాత చెప్పేందుకు ఒక్క నిమిషం పట్టదు కానీ విని నువ్వు భరించలేవన్నదే నా బాధ నేను ఏమైనా భరించగలను భరించేందుకేముంది వాళ్ళు ఒప్పుకోలేదు ఆస్తిలో చిల్లగవ్వ ఇవ్వమన్నారు అంతేగా విసురుగా అన్నాను అయితే ఇక చింతేముంది సంతోషంగా నీకోసం అవన్నీ త్యాగం చేసేవాడు ఆ తర్వాత మేమంతా కలిసి మీ వివాహం చేసి కాపురం పెట్టించేవాళ్ళం కానీ కానీ జరిగింది వేరు రవి ఆగిపోయారేం చెప్పండి మీరెన్ని చెప్పినా రవి నన్ను మోసం చేశారన్న విషయం మాత్రం చెప్పలేరు జోగ్గా తప్ప ఎందుకంటే అది ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు కనుక గర్వంగా అన్నాను నన్ను సానుభూతిగా ఆప్యాయతగా చూస్తూ సుజాత నీ నమ్మకాన్ని చూస్తుంటే నిజంగా అలా జరగలేదేమో అనిపిస్తుంది కానీ జరిగిపోయింది నిజంగా విధి చాలా క్రూరమైంది జీవితాలతో ఆటలాడుకొని ఆనందించటమే దాని పని నేనింకా నిలబడలేకపోయాను కృష్ణ చేతులు పట్టుకుని గబగబా ఊపేస్తూ మీ వేదాంతం కట్టిపెట్టండి నాకు కావలసింది నిజం అది ఎలాంటిదైనా సరే ఐ వాంట్ ట్రూత్ గట్టిగా కేక పెట్టాను తన చేతులు ఓడిపించుకొని నడిచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డారు కిటికీలోంచి దూరంగా చూస్తూ నిజమే చెప్తాను ఎటు వాడు చెప్పలేడు ఈ వికృతమైన విషయాన్ని నేనే చెప్పవలసి రావడం నిజంగా నా దురదృష్టం అయినా చెప్తాను కానీ చెప్పే ముందు ఒక విషయం నిజంగా రవి ఏమైనా చేసి ఉంటే అది వాడి స్వయంకృతం కాదు వాడిలో ఏ కోసానా ఏ అణువునా నిన్ను మోసం చేయాలనే దురాలోచన లేదు నిజానికి ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు ఇంకొకటి నీకు అన్యాయం జరిగినట్లు తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు నువ్వు అనుకోవచ్చు వాడు అనుకోవచ్చు కానీ నిజమైన అన్యాయం జరిగింది మాత్రం వాడికే మోసం జరిగింది వాడికే పది రోజుల క్రితం లోకంలోని ఆనందమంతా తనదేనన్న గర్వంగా ఉండేది వాడికి తన జీవితంలోకి ఏ కాస్త వెలితైనా ఉందంటే దానికి బదులుగా నీ రూపంలో పదింతల అదృష్టాన్ని పొందానని మురిసిపోయేవాడు కానీ ఈనాడు ఆనంద ఆనవాళ్లు కూడా వాడిలో లేవు సుజాత నీకు తెలీదు వారం రోజులుగా అనుక్షణం వాణ్ణి అంటిపెట్టుకున్న నాకు తెలుసు రవి ఈనాడు మనిషి కాదు జీవోత్సవం చెల్లాయ్ వింటావా అని నా వైపు తిరిగి రవి పెళ్లి చేసుకున్నాడు కాదు చేశారు అన్నాడు అన్నయ్య నా తల తిరిగినట్లు అనిపించింది శరీరం తూలిపోయింది కళ్ళు చీకట్లు కమ్మాయి నిలబడలేక ఒరిగిపోతున్న నన్ను కృష్ణ కంగారుగా పట్టుకోవటం మాత్రం లీలగా గుర్తుంది కళ్ళు తెరిచేసరికి ఆదుర్దాగా చూస్తున్న కృష్ణ కనిపించారు ఎలా ఉందమ్మా అన్నారు నేను సమాధానం చెప్పకుండా చుట్టూ చూడసాగాను నా చూపులు అర్థం తెలుసుకున్నట్టుగా వాడు ఇంతవరకు రాలేదమ్మా వస్తాడులే నీకెలా ఉంది అన్నారు పర్వాలేదంటూ లేవబోయాను అర రే లేవకు ఇంకొంచెంసేపు రెస్ట్ తీసుకో డాక్టర్ మళ్ళీ వస్తానన్నారు అన్నాడు కంగారుగా పర్వాలేదన్నయ్య ఇప్పుడు బాగానే ఉంది వెళ్తానంటూ లేచాను ఆయన చేసేదేం లేక సరే రిక్ష తెప్పిస్తాను కాసేపు ఆగు అంటూ బయటకు వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చారు కుర్చీలో కూర్చొని నా వైపు చూస్తూ అన్నారు చూడమ్మా బాధపడవద్దని చెప్పే సాహసం కూడా నాకు లేదు ఎందుకంటే నీకు కాదు మీ ఇద్దరికీ కూడా ఇంతకంటే ఎక్కువ బాధపడవలసిన విషయం మరొకటి లేదు అసలు జరిగింది ఏమిటంటే నేను నీరసంగా నవ్వి అన్నాను నాకు అవన్నీ తెలుసు నాకు అవన్నీ తెలుసుకోవాలని లేదన్నయ్య తెలుసుకుని చేసేదేం లేదు అంత నిరాశ పనికిరాదమ్మా వాడెలాంటి పరిస్థితిలో చేశాడన్న దానికంటే ప్రస్తుతం వాడి స్థితి వెంటనే అన్నాను ఎవరి స్థితి అంతకంటే మెరుగ్గా ఉండదు కృష్ణ ఏమో అనేలోగా ఇంతలో రిక్షా వచ్చి ఇంటి ఆగింది ఇంటికి వెళ్ళేసరికి పదకొండు గంటలైంది అమ్మ హాల్లోనే కూర్చుంది నన్ను చూడగానే ఎదురొచ్చి కొంచెం కోపస్వరంతో అంది నీకెన్నిసార్లు చెప్పాలి సుజా స్నేహితులతో సినిమాకు వెళ్ళొద్దని ఎన్నడైనా అన్నామా అటే వెళ్ళవలసి వచ్చేటప్పుడు కాస్త ఫోన్ చేసి చెప్పక్కర్లేదా మీ నాన్నగారు ఎంత ఆదుర్దా పడుతున్నారో తెలుసా నేనేమి సమాధానం చెప్పక తలవంచుకొని నిలబడ్డాను కాస్త మెత్తబడి అంది సర్లే పైకెళ్ళు ఒకసారి కనిపించిరా బోంచెద్దు కానీ నీరసంగా మేడమెట్ల దగ్గరికి వెళ్ళి రెండు మెట్లెక్కి తూలి పడబోయాను అమ్మ గబుక్కునొచ్చి పట్టుకుని కంగారుగా ఏమిటి ఏమైందమ్మా అంది ఏం చెప్పను ఏం లేదమ్మా నీరసంగా ఉంది బాగా ఆకలేస్తోంది అందుకని అయ్యో అయితే పదా భోంచెద్దు కానీ మీ నాన్నగారు కిందికే వస్తారంటూ డైనింగ్ రూమ్లోకి నడిపించింది ముందున్న పదార్థాలు విషంలా కనిపిస్తుంటే కెలుకుతూ కూర్చున్నాను బాగా ఆకలి వేయటమంటే ఇదే కాబోలు నవ్వుతూ అంటూ అమ్మ వడ్డిస్తోంది ఎందరు పనివాళ్లున్నా నాకు అమ్మే స్వయంగా వడ్డిస్తుంది కొసురుతూ అవసరమైతే మందలిస్తూ కడుపు నింపేదాకా వదలదు నాన్నగారు వచ్చి నా పక్క కుర్చీలో కూర్చున్నారు నా తల నిమురుతూ ఏ సినిమాకి వెళ్ళావమ్మా అన్నారు ఆప్యాయంగా అమ్మ నవ్వుతూ అంది మీ అమ్మాయికి బాగా ఆకలేసే నీరసం వచ్చిందట అందుకని కెలుకుతూ కూర్చుంది నాన్నగారు నవ్వి తన ప్రశ్నకు జవాబు కోసం నా వైపు చూశారు నాన్నగారి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అందుకే రెండు విధాలుగా ఉపకరిస్తుందని చూడండి నాన్న అన్నంలో బొద్దింక ఉంటే ఎలా తింటాం అంటూ చేయి కడిగేసుకున్నాను అమ్మ వంటావిణ్ణి తిట్టడం ప్రారంభించింది సర్లే పాలు పంపు తాగుతుంది అంటూ నా భుజం చుట్టూ వేసి బయటకు నడిపించారు నాన్నగారు తెల్లారేసరికి మంచం దిగలేకపోయాను అమ్మ నాన్నగారుల కంగారుకు అంతే లేకపోయింది డాక్టర్ గారు ఇంట్లోనే మకాం పెట్టారు ఇంట్లో పనివాళ్లందరూ అన్ని పనులు మానుకొని కేవలం నా పనులకే అంకితమైపోయారు ఈ పరిస్థితి అంతా నాకు చికా కనిపించినా భరించక తప్పలేదు త్వరగా తగ్గిపోతే బాగు అనుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయాను ప్రేమానురాగాలకు మందులకు పరిచర్యలకు లోటు లేకపోవడం వల్ల రెండు రోజులలో జ్వర తీవ్రత అయితే తగ్గింది కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం మానలేదు పైగా ఆ తీవ్రత తగ్గటంతో ఇది మరింత రగులుకుంది అందరు ఆడపిల్లల్లాగే నేను ఓ యువకుడిని ప్రేమించటం అందరు ఆడపిల్లల్లాగే నేను ప్రేమించిన వ్యక్తి అందరూ వారు కాదు అని అనుకోవటం చివరికి అందరు ఆడపిల్లల్లాగే మోసపోవటం విరక్తిగా నవ్వుకున్నాను నిజానికి ఇక మీద నా పరిస్థితి ఏమిటి అన్నదానికంటే నా మనసు ఎంత మోసపోయింది అన్న విషయమే నన్నెక్కువగా బాధిస్తోంది రవి నాకు రెండేళ్లుగా తెలుసు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం కూడా ఆరు నెలలు దాటిపోయింది ఈ రెండేళ్లుగా తన మాటల్లో కానీ చూపుల్లో కానీ చేతల్లో కానీ మోసం కుట్ర లాంటి భావాలను నేను చూచాయగానైనా చూడలేకపోయాను ప్రతి మాటలో చూపులో చేతలో నేనంటే తీవ్రమైన ఇష్టం నా సాన్నిధ్యాన్ని కోరే తపన తప్ప కపటం కానీ నా డబ్బు నాశించే స్వార్థం కానీ ద్యోతకం కాలేదు నిజానికి రవికి నన్ను మోసం చేసి ఇతరులను పెళ్లాడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఒకవేళ కేవలం తను డబ్బు కోసమే ఇంకో పెళ్లి చేసుకున్నట్లయితే ఆ వచ్చిన అమ్మాయి ఎవరైనా కానీ నా ద్వారా వచ్చే డబ్బులో పదోవంతు కూడా తేలేదు అయినా రవి ఎన్నడూ నా డబ్బు నాశించలేదు అవి పైపై మాటలు ఆ తర్వాత ఎలాగూ వస్తుందన్న దురాలోచన కూడా రవికి లేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నగారి డబ్బు మా సంసారానికి ఉపయోగించుకోకూడదని కేవలం తన సంపాదనతోనే జీవించాలనే ఒప్పందానికి ఒప్పుకునేలాగైతేనే మా పెళ్లి జరుగుతుందని రవి ఎన్నడో నాతో మాట తీసుకున్నారు ఇంకా అందం విషయం తీసుకుంటే నాకంటే అందగత్తెలు కొల్లలుగా ఉండొచ్చు కానీ రవి మనసును దృష్టిని నూటికి నూరు పాళ్ళు ఆకట్టుకున్న నా రూపం రవి దృష్టిలో ఇంకో స్త్రీ ముందు వెలవలబోయిందంటే నేను ఒప్పుకోను రవి సౌందర్యోపాసకుడే కావచ్చు అందాన్ని గుర్తించగల రసహృదయం ఆయనకు ఉండొచ్చు కానీ అంతరంగానికి బంధానికి సంబంధం లేకుండా కేవలం బాహ్య సౌందర్యానికే దాసుడయ్యేంత బలహీనుడు మాత్రం కాదు రవి నాకంటే అగర్కులం వ్యక్తి కావచ్చు కానీ ఆ భావన ఎన్నడూ ఆయనలో పసిగట్టలేదు రవి కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అంటరాని వాళ్ళింట్లో కూడా తృప్తిగా భోంచేయడం నేనెరుగుదును అంతస్తుల అంతరాలు కూడా రవిని ఎన్నడూ బాధించలేదు మామూలుగా అయితే మనకు అంతస్తులు తేడా ఉన్నాయి ఈ అంతరాలు మనల్ని కలపలేవు అంటారు కానీ రవి ఎన్నడూ అనలేదు సుజా నాకు తెలుసు మనకు అంతస్తుల్లో చాలా భేదం ఉంది కానీ వాటికి భయపడి నేను దూరం చేసుకోలేను ఎందుకంటే నేనెటూ నీ ఎత్తు ఎదు ఎదిగి రాలేను నిజమైన ప్రేమ ఉంటే నువ్వే దిగి వస్తావు అప్పుడు ఎటు మన అంతస్తులు సమానమవుతాయి స్వచ్ఛమైన ప్రేమ లేని చోటే అంతస్తుల అంతరాలు బాధ పెట్టేది అనేవాడు నా ఎత్తు ఎదిగిరాలేని ఆయన బలహీనతను నేనెన్నడూ కించపరచలేదు పైగా అర్థం చేసుకొని నేనే సంతోషంగా దిగివద్దామని అనుకున్నాను ఒక విధంగా దిగి వచ్చాను కూడా మరెందుకు రవి వివాహం కాదు మరో వివాహం చేసుకున్నట్టు పెద్దవారి ఒత్తిడి కారణమా అది కొత్తేం కాదే మా స్నేహం గురించి తెలిసిన నాటి నుంచి వాళ్ళు నా స్నేహం మానుకొమ్మని కులమింటి పిల్లని పెళ్లి చేస్తామని పోరు పెడుతూనే ఉన్నారు రవి పెడచెవిన పెడుతూనే వచ్చాడు ఇలాంటి రవి నా రవి నాకు తెలిసిన రవి నా భర్త ఇంకొకరిని చేపట్టటమా ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం విధి విధి వల్లవైతేనేమి ఇతరుల ఒత్తిడి వల్లనైతేనేమి రవి ఒకనాడు ఏ చేతులతో అయితే నా గుండెలో ప్రేమజ్యోతి వెలిగించారో అదే చేతులతో అదే గుండెలో ఎన్నడూ ఆరని రగిలించాడు రవి నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి అవనీగాక నా మెడలో తాళిగట్టిన భర్తే అవనీగాక ముందస్తుగా తన హృదయంలో జీవితంలో భాగం తీసుకున్న నా ఉనికిని విస్మరించి ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం మేం ఇంకొకరిని ఆహ్వానించటం నేను ఎంతమాత్రం క్షమించలేను పనిపిల్ల గారు మీకు జాబ్ వచ్చింది అంటూ ఇచ్చి వెళ్ళింది ఆత్రంగా అందుకొని చూశాను ఒక్క చూపులోనే తెలిసిపోయింది అది రవి చేతివ్రాత రెండు నిమిషాలు తృప్తి తీరా చూసి హృదయానికి హత్తుకున్నాను పెదవులతో చుంబించాను రవి నాకు తీరని ద్రోహం చేసి ఉండవచ్చు భరించలేని బాధ కలిగించి ఉండవచ్చు కానీ ఆయన్ని గాఢంగా ప్రేమించాను నాలోని ప్రతి అణువున తననే నింపుకున్నాను కేవలం ఒక్క సంఘటనతో అదెంతటి భయంకరమైనదో కానీ ఆ వెనకటి ప్రేమంతా హరించకపోతుందా అంత తేలిగ్గా హరించకపోయేదైతే అది ప్రేమ కాదేమో కేవలం స్వార్థం కావచ్చు జాబు అనగానే రవి నుండి కాకూడదా అనుకోవడం ఆత్రంగా తీసుకుని చూడటం రవి అక్షరాలు చూడగానే తృప్తి కలగడం హృదయానికి హత్తుకొని స్వాంతన పొందడం ఇవన్నీ నిజంగా ఆయన మీద ప్రేమ చావని లక్షణాలే చాలా చిత్రం అనిపించింది కవర్ ఓపెన్ చేయబోయాను వద్దు చూడకూడదు ఏముంటుంది అందులో ఆ రోజు నువ్వు ఫెయింట్ అయి పడిపోయావట ఎలా ఉంది అని అంతే అంతే కాకపోని ఇంకేమైనా ఉండని అయితే మాత్రం నేనెందుకు చదవాలి చేసే తప్పులు చేసి తప్పుని ఇతరుల మీదకి నెట్టి క్షమించు అనే ఒక్క మాటతో సానుభూతి పొందటం కాదు ఆడదాన్ని తీయటి మోసం చేయటం మగవాళ్లకు అలవాటే నాన్సెన్స్ నేను ఎంతమాత్రం ఆ తప్పు చెయ్యను కవర్ ఓపెన్ చేయకుండానే సరును చించేశాను ముక్కలు ముక్కలు చేశాను నా చేతుల్లోంచి ముక్కలు జలజల పరుపు మీద రాలాయి చిన్న చిన్న ముక్కల మీదుగా కనిపిస్తున్న ముత్యాల వంటి రవి అక్షరాలు నన్ను బేలగా చూస్తున్నట్లు అనిపించింది కాదు కాదు రవి చేతిలోంచి ఆ బలమైన వేళ్లలోంచి జాలువారిన ఆ నీలినీలి అక్షరాలను చదవలేకపోయినా నా ప్రేమ మనసు బేలగా మూలిగింది బాధగా ఏడ్చింది ప్రతిరోజు ఒక ఉత్తరం వస్తూనే ఉంది నా చేతుల్లో కర్కశంగా చిరిగిపోతూనే ఉంది అలా చేసేందుకు నేనెంత శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చిందో బాధతో ఉద్వేగంతో విలవిలలాడే నా ఎంత అణచిపెట్టవలసి వచ్చిందో మాటల్లో చెప్పలేను వారం రోజులుగా వస్తున్న ఉత్తరాల పరంపర ఆగిపోయింది ఏదో వెలితిగా అనిపించింది ఉత్తరం రావటం కసిగా చింపటంలో ఏదో అర్థం లేని ఆనందం అనుభవిస్తున్న నేను చెప్పలేని అస్థిమితంగా ఫీల్ అయ్యాను మాటల్లో చెప్పలేని ఆ భావన ఆ అనుభూతి ఒక్కసారిగా నీరసింపజేసింది మరునాడు మూడో నాడు అంతే ఆ శూన్యత భరించలేకపోయాను పది పన్నెండు రోజులుగా కాలేజీ మానేసిన నేను మళ్ళీ తయారయ్యాను అమ్మ సంతోషించినా ఇంకో రెండు రోజులాగి వెళ్లమంది అయినా బయలుదేరాను కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను వెంటనే వచ్చేశాను వచ్చి అలసటగా గుడ్డలైనా మార్చుకోకుండా అలాగే హాల్లోని సోఫాలో జారగిలబడ్డాను అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపడి ఆదుర్దాగా నుదుటి మీద చేయివేసింది నీరసంగా నవ్వుతూ అన్నాను ఏం లేదమ్మా బాగానే ఉంది చెప్పిన మాట వినవు కాఫీ తెస్తానుండు అంటూ లోనికి వెళ్ళి కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది ఇంకా వదలదని రెండు గుక్కలు తాగి తిరిగి కళ్ళు మూసుకున్నాను ఏమిటో అయోమయంగా అనిపించింది ఏమిటి బ్రతుకు అసలు గమ్యం ఏమిటి ఏ దారిన నడవాలి అసలు నీ దారి ఇదియే అంటూ చూపే వాళ్లెవరు సుజా నీకోసం ఎవరో వచ్చారు చూడు అన్న మాటలతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఎదురుగా ఓ పదిహేడేళ్ల అమ్మాయి నిలబడింది కళ్ళు నులుముకుని మరీ చూశాను ఎంత చిత్రం చీర కడితే రవి అచ్చు అలాగే ఉంటాడు ఆ ముక్కు పెదవులు ఆ అమ్మాయి ఎవరో ఇట్టే తెలిసిపోయింది కూర్చో అమ్మాయి అంటూనే అమ్మ లోపలికెళ్ళిపోయింది అయోమయంగా చూస్తున్న నా పక్కన చనువుగా వచ్చి కూర్చుంది నేను తేరుకుని ఆమె వైపు చూశాను తిరిగి ఎంత పోలిక ఎందుకో నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక మోసకారి చెల్లెలుగా కాక నా భర్త చెల్లి నా ఆడపడుచు నన్ను చూసేందుకు వచ్చిందన్న మధురమైన భావం కలిగింది ఆ నూతన భావం నా హృదయాన్ని పరవశింపచేసింది ఆ అమ్మాయి చుట్టూ చూస్తూ ఇక్కడా అంటూ ఆగిపోయింది ఆ అమ్మాయి భావం నాకు అర్థమైంది రండి అంటూ మేడ మీద ఉన్న నా గదికి దారితీశాను అప్పుడు చూశాను ఆ అమ్మాయి కాళ్ళు మెలివేస్తూ నడుస్తుంది సాయంగా చెయ్యి అందించాను నా వైపు నవ్వుతూ చూసి ఆర్తిగా నా చెయ్యి అందుకుంది ఆ స్పర్శతో నేను జలదరించిపోయాను నా చేతిలో ఉన్న అమ్మాయి చేతిని చూస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వస్తున్నాను నా చేతిలో ఉన్న ఆ చెయ్యి ఆ వెచ్చని స్పర్శ రవిని గుర్తుకు తెస్తున్నాయి కాకపోతే రవివి కాస్త మరటు వెళ్ళు రవి ఆడపిల్ల అయి ఉంటే ఇలాగే ఉండేవాడేమో అని అనుకోగానే నవ్వొచ్చింది నా గదిలోకి వెళ్ళగానే ఆ అమ్మాయి తనే స్వయంగా తలుపులు మూసి గబుక్కున రెండు చేతులు పట్టుకుని వదినా అంది వదినా ఆ పిలుపు నా హృదయాన్ని తీయగా స్పందింపచేసింది నా పెదవులు సిగ్గుగా లేతగా నవ్వకుండా ఉండలేకపోయాయి చాలా రోజుల తర్వాత నా పెదవుల మీద విరిసిన మొదటి హృదయపూర్వకమైన సంతోష రేఖాది ఆ అనుభూతి నుండి తేరుకుని మెల్లిగా అన్నాను మీరు ఆ అమ్మాయి కళ్ళు చికిలించి ముక్కు తమాషగా విరుస్తూ చిలిపిగా అంది మీరు కాదు నువ్వు నేను నీ ఆడపడుచును అనురాధను అందరూ రాధా అంటారు మా అన్నయ్య మాత్రం అను అంటాడు ఓ అన్నాను ఆ పైన ఏం మాట్లాడాలో నాకు తోచలేదు కుర్చీ చూపించి పక్క కుర్చీలో నేను కూర్చున్నాను వదిన నీ పక్కన కూర్చొని మాట్లాడాలని ఉంది ఇలా దూరంగా ఏం బాగాలేదు అంటూ నన్ను తనే స్వయంగా లేపి మంచం దగ్గరకు నడిపించుకు వెళ్ళి తను కూర్చుని పక్కన నన్ను కూర్చోబెట్టింది ఆ అమ్మాయి అనురాధ చనువు ఆత్మీయత చూస్తుంటే నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి రాధా అన్నాను తడబడుతూ పర్వాలేదు మీ ఆయనలాగే నువ్వు అను అనొచ్చు నేనేమి అనుకోను అంది ఎగతాళిగా మా అన్నయ్య నీ ఆడబడుచు మీ ఆయన ఈ మాటలన్నీ నా హృదయంలో ఒక్కసారిగా స్ప్రే చేసిన పన్నీటి జల్లుల్లా పులకరింత కలిగించాయి ఇంతవరకు రవిని గురించి ఆయన భార్యగా నన్ను గురించి ఇలాంటి కొంటె మాటలతో ఎగతాళి పట్టించిన వారు లేరు ఈ సామాన్యమైన హాస్యంలో అంతర్లీనమై ఉన్న సున్నితమైన ఆనందం ఎంత పరవశం కలిగిస్తోంది కానీ ఈ ఆనందపు పొరపైనే వెంటనే విషాద విషాద ఛాయపడింది నా ఆనందం నిజంగా ఎంత అర్థం లేనిది నిట్టూర్చాను వదిన మా అన్నయ్య చెబుతుంటే అతిశయం అంటూ ఆటలు పట్టించేదాన్ని నిజంగా నేను చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా మా ఊళ్ళో రామాలయంలోని పాలరాతి సీతలా ఉన్నావు అంది సంతోషంగా అనురాధ నవ్వి ఊరుకున్నాను వదిన అన్నయ్య మా ఊరికొస్తే వచ్చిన నుంచి నీ గురించి కలవరింతలే మా వాళ్ళకి తెలుసనుకో అయినా అమ్మకు నాన్నకు చెప్తానుండు అని బెదిరించి జాజి పూలన్నీ కోయించుకునేదాన్ని ఒకరోజు పూలు కావాలేం అంటూ కోపంగా పందిరి పట్టుకొని గట్టిగా ఊపేశాడు అన్నయ్య బలానికి పూలతో పాటు పందిరి కూడా విరిగి నెత్తిన పడింది నెత్తిన అనుకున్నావు అన్నయ్య నెత్తినే అంటూ కిలకిలా నవ్వసాగింది నేను నవ్వకుండా ఉండలేకపోయాను వదిన అన్నయ్యకు కండబలమే గాని గుండెబలం లేదు పుట్టి ఉట్టి పిరికి నువ్వు కూడా నాలాగే బెదిరించి పనులు చేయించుకోవచ్చు అంది ఎందుకో నా పెదవులు వణికాయి నన్ను చూసిన అనురాధ తప్పు చేసినట్లు కంగారు పడింది అంతవరకు నవ్వులతో విచ్చుకున్న పెదవులు ముడుచుకుపోయాయి పసిపిల్లలాంటి అమాయకమైన ముఖం మీద విషాదం అలముకుంది అల్లరిగా రెపరెపలాడుతున్న కళ్ళు బరువుగా వాలిపోయాయి నేనెందుకు ఆ స్థితిలో అనురాధను చూడలేకపోయాను అను అంటూ ఆమె చెయ్యి అందుకున్నాను కళ్ళు పైకెత్తి నా వైపు చూస్తూ బరువుగా అంది వదిన నీ పరిస్థితి నాకు తెలుసు వచ్చిన కారణం వేరు కానీ వచ్చినప్పటి నుండి ఆ విషయాలతో నిన్ను బాధించటం ఎందుకని ఏదేదో మాట్లాడేశాను అదీగాక నిన్ను చూడగానే సంతోషంతో నన్ను నేను మర్చిపోయాను చిన్నగా నవ్వుతూ అన్నాను ఇప్పుడు నీవేమన్నావని అను నిజంగా నీ మాటలతో నాకెంతో ఉత్సాహం కలిగింది హాయిగా నవ్వగలుగుతున్నాను నువ్వెంత హాయిగా నవ్వుతున్నావో నాకు తెలియదవదిన నీ మీద జాలి పడుతున్నానని కాదు కానీ నీలాంటి దానికి జరగవలసింది కాదు ఇలా తిరిగి తలవంచుకుని అంది అసలు జాలి పడవలసింది అన్నయ్య మీద నీ వంటి అపరూపమైన భార్య ఉండగా ఎందుకు పనికిరాని నేను అసహనంగా అన్నాను అను లేదు వదినా నీకు తెలీదు నిజంగా అన్నయ్య చాలా దురదృష్టవంతుడు అమృత భాండాన్ని చేతుల్లో ఉంచుకొని కూడా తప్పనిసరిగా విషాన్ని తాగే దుస్థితిలో పడిపోయాడు వదిన జరిగింది నీకు తెలీదు ఆ జరగవలసిందేదో జరిగిపోయేదాకా నాకు సరిగ్గా తెలియదు ఒకటి మాత్రం నిజం అన్నయ్య పూర్తిగా మోసపోయాడు అన్యాయమైపోయాడు తద్వారా నువ్వు వదినా మా అన్నయ్యను సమర్థించాలి కానీ ఆయన తరపున క్షమాభిక్ష అర్థించాలని కానీ నేను రాలేదు ఎందుకంటే అన్నయ్యతో నిన్ను మోసం చేయాలనే దుర్బుద్ధి లేదు కనుక ఆయన స్వయంగా నీకు ద్రోహం చేయలేదు గనక ఒకవేళ అన్నయ్య దుశ్చింతతో ఆ పని చేసి ఉంటే నాకు కానీ అన్నయ్యకు కానీ నీ నీడతో కూడా అవసరం లేకపోయేది నిజానికి నేను ఇప్పుడు వచ్చానంటే సరే ఆ విషయం తర్వాత అసలు జరిగిందేమిటో వింటావా అని తలెత్తి నా వైపు చూసింది ఆమె చూపులు ఎదుర్కోలేక నేను కళ్ళు దించుకున్నాను ఏమిటో ఆ విషయం తలుచుకోగానే ఎవరైనా అనగానే చేదు తిన్నట్లుగా అయిపోతుంది అయినా ఈసారి వినాలని అనిపిస్తోంది కృష్ణ చెప్పాలని అనుకున్నప్పుడు ఆ వేడివేడి బాధలో నాలో నేను లేక వచ్చేసాను వచ్చేశాను ముఖంలో కనిపించేంత పసితనం ఆమె మాటల్లో మనసులో కనిపించటం లేదు ఎంతో తెలివి లోకజ్ఞానం తెలిసినా ఆరిందతనం స్పష్టమవుతున్నాయి ఎందుకో ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందంటే నా మనసు అంగీకరించటం లేదు అదీగాక కావాలని పెళ్లి చేసిన వాళ్లకు నన్ను మంచి చేసుకోవాల్సిన మోసపు మాటలతో వంచవలసిన అవసరం మాత్రమేముంది అందరూ మోసపోయాడు అన్యాయమైపోయాడు అంటూనే ఆ మోసమేమిటో కుట్ర ఏమిటో తెలుసుకోవాలనే ఉంది ఏది ఏమైనా ఏ రకం మోసం చేసినా నేను ప్రేమించిన ఓ పడితి ఉంది ఆమె మెడలో నేనో తాళి బిగించాను అన్న విషయాన్ని మరిచి మరిపించి మాత్రం చేసి ఉండరుగా ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరూ ఏ విధంగా సమాధానం చెప్తారో మరి సరే మినానని నిశ్చయించుకున్నాను అంగీకార సూచకంగా అనురాధ వైపు చూశాను అంతలో తలుపు శబ్దమైంది లేచి వెళ్ళి తలుపు తీశాను మనిషి కాఫీ ట్రే పట్టుకొచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళిపోయింది కాఫీ కప్పుల్లో పోసి అనురాధకు ఒకటిచ్చి నేనొకటి తీసుకున్నాను కానీ నాకు తాగాలనిపించక అలాగే పట్టుకొని అనురాధ వైపు చూశాను ఆ అమ్మాయి కళ్ళ నిండుగా నిండుకున్న నీళ్లు నా చూపులను ఎదుర్కోలేక రెప్పలు వాల్చగానే బుగ్గల మీదకు జారుకున్నాయి నేను ఆశ్చర్యంతో అను ఎందుకు అంటూ కప్పు కింద పెట్టి తన బుగ్గలొత్తాను ఏమీ లేదంటూ రెండు గుక్కలు తాగి కింద పెట్టేసింది బుగ్గలు కళ్ళు పైట చెంగుతో తుడుచుకొని కళ్ళు వాల్చుకొని తడిసిన పైటను చూస్తూ చెప్పసాగింది అన్నయ్య అంటే మా ఇంట్లో అందరికీ అపురూపం కారణం పెద్ద కొడుకుని కావచ్చు అందరిలోకి అందమైన వాడని కావచ్చు తెలివితేటలు కావచ్చు రూపంలోనూ గుణంలోనూ కొద్దిగా అన్నయ్య పోలికలు నాకు వచ్చాయని అంటుంటారు మా ఎలా డిగ్రీ తీసుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు మా ఇంట్లో ఎవరూ లేరు అందము ఆరోగ్యము చదువు సంస్కారము అన్నీ ఉన్న మా అన్నయ్యలో ఒకే ఒక్క బలహీనత ఉంది పిరికితనం ప్రతి చిన్న విషయానికి బెదిరిపోవటం పిరికిగా ఇతరుల ధైర్యం ముందు తలవంచటం అన్నయ్య వ్యక్తిత్వానికే మచ్చలా ఏర్పడ్డాయి ఆ పిరికితనమే ఈనాడిలా మా ఇరువురి కాదు ముగ్గురు జీవితాలను నాశనం చేసింది మా వాళ్ళు సనాతన ఆచారాలకు తలవొగ్గే పూర్వాచార పరాయణులు ఇప్పుడిప్పుడే తల ఎత్తుతున్న అస్పృశ్యత నివారణ కులాంతర వివాహాలు వాళ్ళ దృష్టికి కూడా ఆనని విషయాలు అప్పటికీ మా అమ్మ బొగ్గులు కడిగి వంట చేస్తుంది మీ ప్రేమ విషయం అన్నయ్య పట్టుదల తెలిసినా మీ వివాహాన్ని కాదనేందుకు కారణం కులాంతర వివాహమే మరే మీది సంపన్న కుటుంబమని గౌరవనీయమైన వంశమని నువ్వు చాలా అందమైన దానివని మీ ఇంట్లో తెలుసు అయితే మాత్రమే నువ్వు మా కులం కాదు అడుక్కు తినే వాళ్ళ ఎల్లైనా సరే కులమింటి పిల్లలు చూసి చేస్తారు కానీ వాళ్ళ దృష్టికి నీ రూపము గుణము సంపద అనేవి ఆనవు ఒక్క సంవత్సరం నుండి నీ స్నేహం మానుకొమ్మని మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తామని అన్నయ్య వచ్చినప్పుడంతా పోరేవారు ఉత్తరాలు గుప్పించేవారు అన్నయ్య మొండికేశాడు నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఇతరుల మాటను అంత గట్టిగా కాదని పట్టుదలగా అన్నయ్య నిలిచిన విషయం ఇదొక్కటే దాంతో నేను మీ ప్రేమ ఎంత దృఢమైందో అర్థం చేసుకున్నాను ప్రతిదానికి మీ ఇష్టం అన్నట్లు తల ఊపేవాడు ఈ విషయంలో ముఖ్యంగా ఇంత ముఖ్యమైన ప్రమాదమైన విషయంలో కాస్త ధైర్యంగా పట్టుదల చూపేసరికి మా వాళ్ళు భయపడిపోయారు ఏ విధంగానైనా సరే ఎంత మోసం చేసైనా సరే తమ అపురూపమైన కొడుకు కులభ్రష్టుడు కాకుండా కాపాడాలని మా వాళ్ళ ఆలోచన చాలా రోజులుగా మా అన్నయ్యను అల్లుడుగా పొందాలని ఉవ్విళ్ళూరుతున్న ఓ సంబంధం ఖాయం చేసి తాంబూలాలు పుచ్చుకున్నారు ఇవేవి అన్నయ్యకు తెలియవు అన్నయ్య హృదయం తెలిసిన నేను మా వాళ్లతో పోట్లాడాను అన్నయ్య ఎలాగూ చేసుకోడు నలుగురిలో ఎందుకు నవ్వుల పాలవుతారు అని చెప్పాను అంత పెద్ద మనుషులు అంత గొప్ప విషయంలో ఇంత చిన్నపిల్ల మాట వింటారా అన్నయ్య ఊరికి వచ్చినప్పుడు విషయం అన్నయ్యకు చెప్పారు తాంబూలాలు పుచ్చుకున్నామని మా పరువు తీయకు అని బ్రతిమాలుకున్నారు అయినా అన్నయ్య వినలేదు ప్రాణం పోయినా సరే నిన్ను విడవలేనన్నాడు ఆ తర్వాతే మీరు రహస్యంగా వివాహం చేసుకున్నారని అన్నయ్య నాకు చెప్పాడు మా వాళ్ళకి ఇంతకుముందు ఒకే బాధ ఉండేది ఒకే భయం ఉండేది ఇప్పుడు రెండు బాధలు రెండు భయాలు ఒకవైపు కొడుకు కులభ్రష్టుడు అవుతాడనే భయం ఇంకొకటి అవతల పెద్ద మనుషులతో వ్యవహారం పది మందిలో తాంబూలాలు పుచ్చుకున్నారు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి లాంటి పరిస్థితిలో మా వాళ్ళు పూర్తిగా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు నేను అన్నయ్యకు ఒత్తాసు పలుకుతానని వాళ్ల ప్రయత్నాలకు అవరోధంగా ఉంటానని కాబోలు నన్ను మా మామయ్య వాళ్ల ఊరు పంపారు అనుకున్న రోజుకి నన్ను తీసుకురమ్మని మామయ్యకు చెప్పారట ఇవయ్య ఇవన్నీ నాకేమీ తెలియవు మామయ్యతో వెళ్లమనగానే మామయ్య కూతురు పరిమళతో కులాసాగా కబులు చెప్పుకోవచ్చు అన్న సంతోషంతో వెళ్ళిపోయాను ఆ తర్వాత టక్కునాగిపోయి నా వంక చూసింది అనురాధ తననే చూస్తున్న నా చూపులను ఎదుర్కోలేక తడబాటుగా కళ్ళు వాల్చేసింది ఆ అమ్మాయి ఆ విషయాన్ని చెప్పలేక బాధపడుతోందని అర్థం చేసుకున్నాను నిజంగా ఎంత మంచి మనసు అనురాధది క్రిందకు చూస్తూ కూర్చుంది అనురాధ చటుక్కున అంది తన మోకాలు పట్టుకొని వదిన నీకు తెలుసా నేను అవిటిదాన్ని అని నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు జాలి వేసింది నువ్వు అవిటిదానివని ఎవరన్నారను అన్నవాళ్లే వాళ్ళు వాళ్ల మనసు అవిటిది అన్నాను తన కాలు నిమురుతూ కులాసాగా నవ్వుతూ అంది నేనేం పసిపిల్లనా నీ మాటలు నమ్మి మురిసిపోయేందుకు వదినా నీకు తెలుసా మా వాళ్ళు మా అన్నయ్యను నీ నుంచి మళ్ళించేందుకు నా అవిటితనాన్ని కూడా ఉపయోగించుకోవాలని చూశారు నేను అన్నాను ఎలా అన్న తర్వాత సిగ్గనిపించింది మామూలే కొన్ని సంబంధాలు చూపించి నువ్వు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అన్న నీ చెల్లెల్ని చేసుకుంటాడట అని కానీ అన్నయ్య దానికి లొంగలేదు నా చెల్లికి పెళ్ళే కాకపోదు నేను వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే దయతలిచి నా చెల్లెల్ని చేసుకునేంత దరిద్రపు సంబంధం నా చెల్లెలకి అక్కర్లేదు నా శక్తి అంతా ధారపోసి నా చెల్లికి నేనే పెళ్లి చేస్తాను అన్నాడు అన్నయ్య నా పెళ్ళవుతుందనే కక్కృతితో అన్నయ్య పని చేయనందుకు నేను నిజంగా చాలా సంతోషించాను కానీ కానీ ఏం లాభం అన్నయ్య ఎన్ని విధాలు ఎదిరించినా చివరకు పెద్దల అర్థం లేని ఆచారాలకు క్రూరమైన సాంప్రదాయాలకు తలవంచక తప్పలేదు కొద్ది క్షణాలాగి తిరిగి చెప్పసాగింది ఆ తర్వాత నాకు తెలిసింది నన్ను పంపించిన తర్వాత అవతలి వాళ్లకు పిలిపించి ముహూర్తాలు పెట్టుకున్నారట వాళ్లకు మీ విషయం తెలీదో లేక తెలిసే ఆ మగపిల్లాడు ఎంతలోకి అనుకున్నారో తెలీదు మొత్తానికి ముహూర్తం నిర్ణయించారు పెళ్లికి రెండు రోజుల ముందుగా అన్నయ్యకు టెలిగ్రామ్ ఇచ్చారు తగినంత వ్యవధి ప్రచారము ఉంటే అంత పొరపాటు జరిగేది కాదు కానీ మా వాళ్ళ అదృష్టం వల్ల త్వరలో మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల ఉన్న ఆ ఒక్క ముహూర్తానికే నిర్ణయించారు అన్నయ్య వచ్చేసరికి పెళ్లి పందిరి కూడా వేసేశారు బహుశా ఆ పందిరి చూసేసరికి అన్నయ్య గుండె ఆగిపోయి ఉంటుంది అయినా ధైర్యంగానే ఖచ్చితంగా చెప్పాడు ఏది ఏమైనా మీ పరువు గంగలో కలిసినా ఈ పెళ్లి చేసుకోను అని మా వాళ్ళు ఎంత చెప్పినా లాభం లేకపోయింది ఏడ్పులు మొత్తుకోళ్ళు చేస్తామని బెదిరించటాలు అయిపోయాయి సరే మా వాళ్ళు ఆ విషయం పక్క గ్రామంలోనే ఉన్న బియ్యాల వారికి మనిషి ద్వారా చెప్పి పంపారు రెండు గంటల్లోనే వారు వగురుస్తూ వచ్చి చెప్పిన వార్త ఏమంటే విషయం వినగానే పెళ్లి కూతురు పరుగున వెళ్ళి పెరట్లోని బావిలో దూకిందట అందరూ చూస్తుండగా దూకింది కాబట్టి తిరిగి వెంటనే బయటకు వచ్చేసింది ప్రాణాలతో కానీ ఇంత జరిగిన తర్వాత నేనెందుకు బ్రతకాలి నా భర్త ఆయనే ఆయనే కాదన్ననాడు నాకు ప్రాణాలే అవసరం లేదంటూ శివమెత్తినట్లు తిరిగి బావిలో పడాలని పట్టుకున్న వాళ్ళని విధిల్చి పారేసిందట పెళ్లి కూతురు తండ్రిగారు ఇంత అవమానమా పైగా నా కూతురు ప్రాణాలకే ముప్పా నా కూతురికి ఏమైనా అయితే వాళ్ళంత చూస్తానంటూ అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరిపడుతున్నారట ఈ వార్త విని అందరూ హడలిపోయారు చూడరా ఎంత అప్రతిష్టో నలుగురిలో తలెత్తుకోగలమా అసలు ఆ అమ్మాయి ఏ అఘాయిత్యమైనా చేస్తే మన వల్ల కడుపు కాలిన వాళ్ళు మనము నిలిచి నీళ్లు మనల్ని నిలిచి నీళ్లు తాగనిస్తారా అసలు ఆ అమ్మాయి అఘాయిత్యం చేయకుండా మానుతుందా నువ్వు కాదంటే నీ వల్ల ఓ నిండు ప్రాణం బలి అయితే నీకు జీవితం అంతా శాంతి ఉంటుందా అంటూ భయము బాధ అభినయించారు అప్పుడు మా అన్నయ్య బయట పెట్టాడు తను నీ మెడలో తాళి కట్టినట్లు మా వాళ్ళు ఓ పట్టాన నమ్మలేదు నమ్మినా అది ఓ పెళ్ళేనట్రా పోనీ ఉండని కానీ ఈ ఒక్కసారి ఆలోచించు ఓ నిండు ప్రాణంతో వ్యవహారం పచ్చని బ్రతుకు బుగ్గి అవుతుంది దాని మీద కష్టాలు ఉండనే ఉన్నాయి ఆ పిల్లను వదలమని చెప్పటం లేదు కానీ ఓ జీవాన్ని కాపాడేందుకు తాళి కడితే నీకొచ్చే నష్టమేముంది ఆ తర్వాత నీ ఇష్టం అడిగే దిక్కెవరు అని అపాయాలు ఉపాయాలు కూడా బోధించారు అన్నయ్య ఏమనుకున్నా ఏమనుకున్నాడో తెలీదు నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఇష్టం లేకో ఏదైనా జరిగితే ఆ మీద వచ్చే కష్ట నిష్ఠురాలకు బెదిరో అక్కడితో ఆగిపోయి కళ్ళొత్తుకుంది అనురాధ బరువెక్కిన గుండెల్లోంచి తన్నుకొచ్చిన కన్నీటిని నేను ఆపుకోలేకపోయాను లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి కింద తోటలోకి చూడసాగాను నీళ్లు నిండిన నా కళ్లకు అంతా మసగ్గా కనిపించసాగింది అనురాధ లేచి వచ్చినట్లయింది నా వెనక నిలబడి నా భుజాలు పట్టుకుని కుడి భుజం మీద తన చేతి మీద గడ్డ మాంచింది అనిపిస్తుంది వియ్యాల వారికి చెప్పేందుకు మనిషిని పంపటం అక్కడ పెళ్లి కూతురు ఆత్మహత్య ప్రయత్నం చేయటం తండ్రి కూతుళ్ల మాటలు ఇవన్నీ కేవలం మా వాళ్ళడిన మా వాళ్ళు ఆడిన నాటకమేమోనని నిజం నాటకమే వాళ్ళు ఇలాంటిదేదో చేస్తారని నేను అనుకుంటూనే ఉన్నాను కానీ అంత నేర్పుగా తిరుగులేని విధంగా చేస్తారని అన్నయ్య ఆహుతి అవుతాడని మాత్రం అనుకోలేదు వదిన అంటూ భోరుమంది నేను యువతలకు తిరిగి అనురాధను హృదయానికి హత్తుకున్నాను నా వేదన అనురాధ తడు తడుపుతూ ఉంటే అనురాధ దుఃఖంతో నా హృదయం తడిసింది గొంతు నిండిన దుఃఖంతో ఊరుకో ఊరుకో అను అన్నాను అదే దుఃఖస్వరంతో అంది నీకు తెలియదు వదిన అన్నయ్య నేను స్నేహితులా ఉండేవాళ్ళం ఒకరి దుఃఖం ఆనందం ఒకరు వాళ్ళం నీ మీద అన్నయ్య ఎంత మమత పెంచుకున్నాడో నీకంటే నాకే బాగా తెలుసు నీ గురించి చెప్తూ అన్నయ్య పొందే ఆనందమంతా నేను పొందాను ఈనాడు అన్నయ్య మనలో లేడు ఏమైంది అన్న ప్రశ్న నా గొంతులోనే ఉండిపోయింది ఆ ఆతృత ఆదుర్ద తన్ని పట్టి నిర్లిప్తంగా అనురాధ జుట్టు నిమృతి ఉండిపోయాను మీద వచ్చి పడే పరిస్థితులకు అయోమయంలో పడి ఆమె మెడలో తాళైతే కట్టాడు కానీ ఆ క్షణం నుండి అన్నయ్య పూర్తిగా మారిపోయాడు కనీసం నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు ఆ తర్వాత రెండు రోజులున్నాడు ఆ రెండు రోజుల్లో అన్నయ్య నోరు తెరిచి ఒక్క మాట పలకలేదంటే నమ్మగలవా వేడుకలు లేవు వినోదాలు లేవు మంచి రోజులు కావంటూ వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు అది ఒకందుకు మంచిదే అయింది అన్నయ్య అక్కడికి వచ్చాక కూడా అలాగే ఉన్నాడట కృష్ణకు కూడా ఏమీ చెప్పలేదట అన్నయ్య ధోరణికి ఆయన భయపడి మా ఊరొచ్చారు నేనే అన్ని విషయాలు చెప్పాను మా వాళ్ళందరినీ ఘాటుగా విమర్శించి వచ్చేశారు నిన్న కృష్ణ నుండి ఉత్తరం వచ్చింది అన్నయ్య పరిస్థితి ఏమీ బాగాలేదు ఎవరినైనా రమ్మని రాశారు వాళ్ళ దృక్పథంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు మంచిదనుకున్న దాన్ని వాళ్ళు చేశారు గానీ అన్నయ్య పరిస్థితి ఇలా బెడిసి కొట్టేసరికి అమ్మ నాన్న భయపడిపోయారు వాళ్లకు ముఖం చెల్లక నన్ను పంపించారు ఆగింది అనురాధ రవి పరిస్థితి వింటుంటే నా గుండెలో సన్నని మంట రగులుకుంటున్నా నిగ్రహంతో తత్తరపడకుండా వింటున్నాను నా కౌగిలిలోంచి విడిబడి వెళ్ళి కుర్చీలో కూర్చొని నా వైపు చూస్తూ నిరాశగా అంది మా అన్నయ్య పరిస్థితి చెప్తుంటే నీకేమీ కావటం లేదా వదిన ఏమో కావాలని చెప్తున్నావాను అయినా ఏ పరిస్థితికి తగినట్టు ఆ విధంగా పరుచుకోవటం మీ అన్నయ్యకు బాగానే తెలుసే అన్నాను బాధగానే ఉన్నా కొంచెం వ్యంగ్యంగా బాధగా చిన్నగా అర్చింది వదిన అంటూ నిన్నేదో చెయ్యాలని నిన్ను ఒప్పించాలని రాలేదు వదిన నేను జరిగిందేమిటో నీకు తెలియదు కాబట్టి చెప్పాను బహుశా అన్నయ్య పరిస్థితి నీకు తెలీదనే అభిప్రాయంతో చెప్తున్నాను కృష్ణ నీకు విషయం చెప్పిన రోజు స్పృహతాపి పడిపోయావట ఆ తర్వాత అన్నయ్యకు తెలిసి చాలా బాధపడి నీకు లెటర్ రాశాడట ఆ తర్వాత కూడా చాలా చాలాసార్లు రాశాడట నువ్వు అన్నయ్యను కలుసుకోకపోగా కనీసం జవాబు కూడా ఇవ్వలేదట అప్పటికే మానసికంగా బాగా కృంగిపోయిన మనిషి మరిన్ని దెబ్బలు తగలటంతో ఏమవుతాడు తిండి పోషణ లేదు పైగా నిర్లక్ష్యం విరక్తి నువ్వు తనను నిర్లక్ష్యం చేశావన్నది కాదు నువ్వెంత బాధపడుతున్నావో అన్నదే అన్నయ్యను మరింత కృసింపచేస్తోంది నిన్న సాయంకాలం నేను వచ్చినప్పటి నుండి కూడా అన్నయ్య మూసిన కన్ను తెరవటం లేదు కనీసం కనీసం కాఫీ అయినా తాగలేదు అందుకే నువ్వు కాఫీ ఇస్తే అన్నయ్య గుర్తొచ్చాడు నువ్వు నాకిచ్చిన కాఫీ విషంలా అనిపించింది కానీ అదే కాఫీ నువ్విస్తే అన్నయ్యకు అమృతమే అవుతుంది మా అన్నయ్య మా అన్నయ్య అంటూ ఏడుపు ఆపుకోలేకపోయింది అనురాధ పెదవులు బిగబట్టినా కళ్ళ నుంచి నీళ్లు జారిపోయినాయి అది చూసి అనురాధ అంది నాకు తెలుసు అన్నయ్యను నువ్వు అసహించుకోలేవు నీకు తెలుసు అన్నయ్య హృదయంలో నీ స్థానమేమిటో కానీ పిరికివాడై లేని పని చేసేసాడు అది క్షమించరానిదే కావచ్చు కానీ నీ మనసులో వెనక ఉన్న ప్రేమ మాసిపోతుందా వదిన అన్నయ్య చే మోసగింపబడిన స్త్రీగా కాకుండా అన్నయ్యను ప్రేమించిన సుజాతగా ఆయన భార్యగా నీకు అన్నయ్య అక్కర్లేదా అన్నయ్య తప్పప్పులతో కష్ట సుఖాలతో కానీ కష్ట సుర కష్ట సుఖాలతో కాకపోయినా నీ పసుపు కుంకుమలతో ముడిపడిన అన్నయ్య ప్రాణాలతో అయినా నీకు అవసరం లేదా అను గట్టిగా కేకవేశాను అనురాధ చేతుల్లో ముఖం పెట్టుకుని కుమ్మిలి కుమిలి ఏడుస్తోంది నేను దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చుని తన చేతులు తీయ ప్రయత్నించాను ముఖానికి చేతులు మరింత గట్టిగా అదుముకుంటూ పసిపిల్లలాంటి అలక గొంతుతో అంది ఏమీ అక్కర్లేదు నువ్వు నన్నేమీ బుజ్జగించక్కర్లేదు మా అన్నయ్య ప్రేమించే మా అన్నయ్యను ప్రేమించే సుజాతగా మా అన్నయ్య భార్యగా నా వదినగా నువ్వు రావాలి అంతేగాని ఒట్టి సుజాతగా కాదు నీ అందం నీ సంపద నన్నేమీ ఆకర్షించలేవు నువ్వు ఉట్టిగా నాకు అక్కర్లేదు నీ ఓదార్పు నాకు అవసరం లేదు నీకు మా అన్నయ్య మీద ప్రేమ లేదు ముక్కు ముఖం ఎరగని ఓ పిల్ల ప్రాణాల కోసం జాలితో మా అన్నయ్య తన జీవిత సుఖాన్నే త్యాగం చేశాడు కానీ భర్త ప్రాణాలు పోతున్నా నీలో ఏ మార్పు లేదు కనీసం సాటి మనిషి కోసం చూపే జాలి కూడా అను నన్నెందుకిలా చిత్రవద చేస్తావు అన్నాను బాధగా కాదు నువ్వే అన్నయ్యను చిత్రవద చేస్తున్నావు చావు బ్రతుకులలో కూడా తప్పప్పులు పట్టి పట్టి చూస్తున్నావు నిష్ఠూరంగా మంకుగా అంది అంతలోనే పసితనం అంతలోనే ఆరిందాతనం ఎంత చిత్రమైన అమ్మాయి రవి అంటే ఈ అమ్మాయికి ఎంత అభిమానం అను తప్పలు నేను ఎంచటం లేదమ్మా కానీ నా మానసిక పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు చెప్పేందుకు సిగ్గుగా ఉంది కానీ నా గుండెలు ఏమైపోతున్నాయో నీకు తెలీదు నేను చాలా షాక్ అయ్యాను అను నేను చాలా షాక్ అయ్యాను వదిన నన్ను క్షమించు అన్నయ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంటే ఆవేశంలో ఏదేదో వాగేశాను అనవచ్చు మీ అన్నయ్య ఇప్పుడే చావడులే అని నిజమే కావచ్చు కానీ అలాగే వదిలేస్తే ఏమైపోతాడు ఇక ముందు కానీ శరీరాన్ని కానీ మనుషుల్లో కలిపే ప్రయత్నం అయిన వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు అంది తలవంచుకొని నన్నేం చేయమంటావను వదినా వదిన ఎవరు ఎంత తప్పు చేసినా ఒకరినొకరు దూరం చేసుకోగలరా అన్నయ్య తప్పు చేశాడు నేను ఒప్పుకుంటాను కానీ తను కావాలని చేయలేదని నీకు తెలుసు అందుకు శిక్షను అనుభవిస్తున్నా అన్నయ్య అంతకు తక్కువ అనుభవించటం లేదు ఒకరు వేసిన శిక్ష అనుభవించటం కంటే తమకు తాము శిక్షించుకోవటం ఎంత ఘోరమో అన్నయ్యను చూస్తుంటే తెలుస్తోంది నేను కోరేది ఒకటే నీకు బాధ ఉంటుంది కోపం ఉంటుంది సహజమే కానీ ఒక్కసారి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు నువ్వు రావాలి అదొక్కటి చెయ్యి అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు రాకపోవడంలో ఎంత ప్రమాదముందో అంతే వదినా అంతే నేను వస్తానని కానీ రానని కానీ అనలేకుండా ఉన్నాను పెగలని గొంతుక ఎలాగో పెగుల్చుకుని చూస్తాను అన్నాను పేలవంగా కన్నీళ్లతో బాధతో మలినమైన అనురాధముఖం ఒక్కసారిగా సంతోషంతో వికసించింది నా రెండు చేతులు పట్టుకుని నాకు తెలుసు వదిన నాకు తెలుసు అంటూ ముద్రతో నింపేసింది నేను చేతులు తీసుకోకముందే దగ్గరగా వేసిన తలుపులు తోసుకుని అమ్మ లోపలికొచ్చింది అమ్మ చూసి అనురాధ సర్దుకొని కూర్చుంది ఓ నువ్వు ఉన్నావా మంచిదేలే రండి ఇద్దరూ కలిసి గాని అంది అమ్మ నవ్వుతూ వద్దన్నట్లుగా మొహమాటంగా నవ్వింది అనురాధ ఉన్నట్టుండి అంద అమ్మ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది సుజా నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి నన్ను కాకపోయినా లాంటి వాళ్ళని చూసి ఉంటారు అందుకే అలా అనిపిస్తుందేమో అంది అనురాధ కొంటగా దొంగచాటుగా నా వైపు చూస్తూ మీ అక్క ఎవరైనా ఇక్కడికి వచ్చారేమిటి ఇంతకుముందు అన్నది అమ్మ వచ్చారేమో మరి మా అక్కలు అన్నలు నాలాగే ఉంటారు ఎవరైనా వస్తే నన్నే అనుకుని పొరబడరు అంటూ నవ్వింది అనురాధ అమ్మ నవ్వుతూ లేవండి మరి అంది అబ్బే అని నా వైపు తిరిగి భావగర్భితంగా చూసి అమ్మను ఉద్దేశించి నవ్వుతూ వస్తానండత్తయ్య గారు అని చేతులు జోడించింది నేను అదిరిపడ్డాను మంచి పిల్లే వరుసలు కూడా కలుపుతోంది అంటూ హాయిగా నవ్వేసింది అమ్మ నేను తేలిగ్గా నిట్టూర్చాను కథ కొనసాగుతుంది